వివిధ కర్మాగారాల్లో అనుకోకుండా ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణ ఆస్తి నష్ట నివారణకు చర్యలు తీసుకునే విధంగా సకల ఏర్పాట్లను పరిశ్రమల యాజమాన్యాలు సిద్ధంగా ఉంచుకోవాలని ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ డి రాధాకృష్ణ చెప్పారు. కాకినాడ ఏడీబీ రోడ్లో ఉన్న శ్రీ లక్ష్మీ పరిణయ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిశ్రమల్లో ప్రమాదాలు, భద్రతా ఏర్పాట్లు, జాగ్రత్తలు తదితర అంశాలపై కాకినాడ జిల్లా సామలకోట మండలం పనసపాడు వద్ద గల పరిశ్రమల్లో గురువారం మాక్డ్రిల్ కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. ఈ మీడియా సమావేశంలో సామలకోట తహసీల్దార్ వై శ్రీనివాస్, రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ లెఫ్టినెంట్ కమాండర్ కట్ట సాంబయ్యతో పాటు వైద్య, ఆరోగ్య, విద్యుత్, కాలుష్య నివారణ మండలి, రెవెన్యూ అగ్నిమాపక శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. వాళ్ళు చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు ఆఫ్ సైట్ బయట వాళ్ళని కూడా పబ్లిక్ ఎలర్ట్ చేసి గవర్నమెంట్ వారి సపోర్ట్ తీసుకుంటారు. దానిలో భాగంగా మా కలెక్టర్ గారు, మా అడిషనల్ డీజీ ఏపీఎస్పీ బెటాలియన్, మరియు డీజీ గారు ఉత్తర్వుల ప్రకారం మేము ఇక్కడికి రావడం జరిగింది. దానిలో భాగంగానే మాకు ఆఫ్ సైట్లో ఎవరైతే పబ్లిక్ ఉన్నారో విత్ ఇన్ ఏ పీరియడ్లో వాళ్ళని పబ్లిక్ని 15 మినిట్స్ లోపు మేము సైట్కి చేరుకున్నాం. ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు 15 మినిట్స్ లోపే చేరుకున్నాం. చేరుకొని పబ్లిక్ అందరినీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళు వెళ్ళలో నుంచి బయటికి వెళ్ళటానికి రిజెక్ట్ చేస్తే కూడా వాళ్ళని కన్వే చేసి మీ ఆస్తులకి వాటికి పోలీసు వారు ఇక్కడ కాపలా ఉంటారు, ఎటువంటి ప్రాబ్లం లేదు, మీరు ముందు ప్రాణాపాయంలో ఉన్నారు, రక్షించుకోవడానికి మీరు బయటకు రండి అని చెప్తే వాళ్ళు ఇమీడియట్గా తీసుకొచ్చి సుమారుగా 150 మందిని పునరావాస కేంద్రాలకి వీళ్ళు ఆల్రెడీ ఇండస్ట్రీస్ వాళ్ళు వెహికల్స్ ప్రొవైడ్ చేశారు, దానిలో షిఫ్ట్ చేశాము. అదే భాగంగా మా వాళ్ళు ఈ యొక్క దానికి సంబంధించిన ఫస్ట్ ఎయిడ్ కూడా చేయటం బాగానే ఎక్స్పర్ట్స్ ఉన్నారు. చాలామంది ఫస్ట్ ఎయిడ్ చేశారు, కొంతమందిని మెడికవర్ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు, కొంతమందికి అక్కడే ఫస్ట్ ఎయిడ్ చేశారు. దీనిలో ఎటువంటి ప్రాణాపాయం అయితే ఏమీ జరగలేదు, కానీ సీరియస్గా ఇద్దరికైతే ప్రాబ్లం అయింది, మిగతా వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ అయింది. 11:30 స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఆల్ 12:30 కల్లా స్టార్ట్ ఉంటారు. ఆఫ్ సైట్ అంటూ వస్తే కనుక ఆ కంట్రోల్ చేయటం వాళ్ళు చేయి దాటిపోయి జిల్లా యంత్రాంగం ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. ఇవాళ మనం గవర్నమెంట్ ఆదేశాల మేరకు 2 ఫ్యాక్టరీలు మన కాకినాడ జిల్లాలో తీసుకున్నాము. పొద్దున 8:30 నుంచి 11:00 వరకు ఎన్సిఎస్ ఇండస్ట్రీస్లో, అలాగే 11:30 నుంచి ఆల్మోస్ట్ 1 గంట వరకు కూడా ఇక్కడ పనసపాడు గ్రామంలో గల దేవీ ఫిషరీస్లో కూడా మన ఆఫ్ సైట్ మాక్డ్రిల్ క్రియేట్ చేశారు. పొద్దున ఎన్సిఎస్ ఇండస్ట్రీస్లో వాళ్ళ స్టోరేజ్ ట్యాంక్ ఫిలప్ చేసుకుంటూ ఉండగా ఒక్కసారి ఆ పెట్రోల్ ట్యాంక్ నుంచి లీక్ అయిపోయి సుమారు 500 కిలోలీటర్ల పెట్రోల్ బయటకు వచ్చేసి ఆ ఫ్యాక్టరీలో పెద్ద ఎమర్జెన్సీ క్రియేట్ చేసింది. దాన్ని ఆల్మోస్ట్ 1 గంటన్నరసేపు దాన్ని కంట్రోల్ చేయటము, అలాగే ఈ మాక్డ్రిల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇందులో ఫ్యాక్టరీ వాళ్ళ తప్పు కంటే కూడా ఇలాంటి అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు జిల్లాలో ఉన్నటువంటి వివిధ ప్రభుత్వ శాఖలు ఏ రకంగా ఒక అవగాహనతో పనిచేస్తున్నాయి, ఎంత తొందరగా ఆ సిచ్యువేషన్ని కంట్రోల్లోకి తీసుకొచ్చారు, ఎంత తక్కువ ప్రాణ నష్టం తర్వాత ఆస్తి నష్టం అయ్యేట్టు చూశారు అన్నది ఈ డ్రిల్ యొక్క ముఖ్య లిమిటెడ్ నందు మధ్యాహ్నం 11:30 అమ్మోనియా గ్యాస్ లీక్ అయినట్లుగా అది ఎక్కువగా ఉన్నందుని కంట్రోల్ అవ్వటం లేదని మా జిల్లా యంత్రాంగం వారి సహాయం కోరినారు. శ్రీ జిల్లా యంత్రాంగం ఆర్డీఓ గారి ఆదేశాల మేరకు నేను సామర్లకోట తహసీల్దార్ను 12 గంటలకు ఆ స్పాట్కి చేరుకుని ఉన్నాను. అప్పటికే ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ వారు ఫైరు, పొల్యూషను, SDRF, ట్రాన్స్పోర్ట్, మెడికల్ డిపార్ట్మెంటు, మున్సిపాలిటీ అందరూ కూడా రావడం జరిగింది. అమ్మోనియా గ్యాస్ పీల్చి ఇద్దరు తీవ్రంగా 20 మంది అస్వస్థతకు గురయ్యారు. వారికి ట్రీట్మెంట్ ఇచ్చి మెడికేర్ హాస్పిటల్ నందు వాళ్ళని అడ్మిట్ చేశాయి. ఇలా చేసి వాళ్ళు స్వస్థతను కోలుకున్న తర్వాత ఇళ్ళకి పంపడం జరిగిందండి. 12:30 గ్యాస్ కంట్రోల్ అయిందని ఫైర్ డిపార్ట్మెంట్ కంట్రోల్ చేశారు. పొల్యూషన్ డిపార్ట్మెంట్ వారు చెక్ చేసి ఆ ఏరియాలో ఏ విధమైన అమ్మోనియా గ్యాస్ లేదని సర్టిఫై చేస్తున్నారు. చుట్టుపక్కల సుమారు 150 మంది వరకు దీనివల్ల అస్వస్థతకు లోనయ్యారు.